మిత్రులందరికి నమస్కారం మరియు శుభోదయం. రమేష్ నీలం, హైదరాబాద్. జనవరి నెల 26వ తేదీ బుధవారం 2022వ సంవత్సరం. నేటి విశిష్టత 73వ గణతంత్ర దినోత్సవ శుభవేళ. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం కోసం ఎందరో నేతలు త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వాతంత్ర పోరాటంలో సమిధులుగా మారారు. బ్రిటిషర్ల నుంచి భారతమాత విముక్తి కోసం వెన్నుచూపని పోరాటాలు చేశారు. రిపబ్లిక్ డే అంటే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇది ఒక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగులతోనూ కాలం వెళ్లబిద్దిస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమేతలైన గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకు ఎంతమేర అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు వెలుగు చూస్తాయి. అసలు రిపబ్లిక్ డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలని అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి ఇదే రోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే దీన్ని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలన్న ఉద్దేశంతో 2 నెలలు ఆగారు. లాహోరు వేదికగా జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్తి స్వరాజ్యం తీర్మానం చేశారు. రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిష్ వారికి గట్టిగా వినిపించారు. మొగల్ రణధీరు తంతియా టోపి జాన్సీల స్వాతంత్ర్య సమర దీప్తి త్యాగమూర్తులు తిలక్ దాదా సిఆర్ దాసు మాళవ్య మనగాంధి మహిత శక్తి జాతీయ సంస్థయై శాంత హింసలతోడ కాంగ్రెస్ నడిపిన కథన పణితి తమిళ ఆంధ్ర కేరళ తారుణీ ప్రజల ధారవోసిన మహాత్యాగఫలం మాతృదేశంగా వక్షాత్రములుడై బోసు పడరానీడు మలబడిన శ్రమయో పండిత నెహ్రూజీ పటేల్ పట్టాభియు రాజాజీ నెరపిన రాజ్య పశ్చిమ భారతీయుల పుణ్యం పండిననగా వచనిదిగో సుస్వాతంత్ర్యవత్సరం
భారతీయుల పుణ్యంబు పండెననగా వచ్చెనిరిగో సుస్వాతంత్ర్యవత్సరంబు పొత్తుగూడుకు శుభముల పొందుడయ్యా తొల్లి భారత విభవంబు వెళ్ళి విరియా అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదని భావించిన రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్తి స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. నాటితో ఈరోజు బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దు కాబడి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఎన్నిక కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనను ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26 దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించబడేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఇప్పుడు దేశభక్తి గీతాలు విందాం. స్వాతంత్ర్యమే మా జన్మ కాకని తాతండి, నిరంకుశం బహు శక్తులెదిరిన నిర్భయముగా నిరుదింతండి, నిరంకుశం బహు శక్తులెదిరిన నిర్భయముగా నిరుదింతండి, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన తత్తిన భేదమి లేరు, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన తత్తిన భేదమి లేరు, స్వాతంత్ర్యమి మా జన్మ కాకని తాతండి. తోటి కవోత్న రుచిర జ్వాలల తోటి స్వతంత్ర సమరం నెరపండి, కవోత్న రుచిర జ్వాలల తోటి స్వతంత్ర సమరం నెలపండి, ఎంత కాలమికి సహించియున్నా దోపిడి మూకకు దయరాదన్నా, ఎంత కాలమికి సహించియున్నా దోపిడి మూకకు దయరాదన్నా, స్వాతంత్ర్యమే మా జన్మ కాకని తాతండి. ఐక్యత వేగమె సంకట పరుపుము శాంతి ప్రధానా, సంఘములోను
ஐக்கியத வேகமே சங்கட பருப்பும் சாந்தி பிரதான ஸ்வர்க துல்யமௌ ஸ்வதந்த்ர ஜோதிகி ஸ்வர்க துல்யமௌ ஸ்வதந்த்ர ஜோதிகி மாங்கல்ய புகார துலிம்மா மாங்கல்ய புகார துலிம்மா స్వాతంత్ర్యమే మా జన్మగని తాతంది స్వాతంత్ర్యమే మా జన్మగని తాతంది మనిషిని మనిషే పరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిపి సన్నని మమతల సుదలను చీకి అమర జీవులై వెలిగిన మూర్తుల జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలము సాధించి కన్య చరితులై వెలిగిన మూర్తుల అను అను వెలసిన దేవ కను వెలుగై మము నడిపించరావా అను అను వెలసిన దేవ ధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతలై వెలిగిన మూర్తుల వచ్చానని చెప్పండి. ఇదిగో
అయితే పాట కూడా వచ్చేసింది చూడండి ఎలా ఉంది బాగుంది ఇప్పుడే ఉంది నా కవిత్వం మీ కంఠంలో వినిపిస్తే అప్పుడు ఉంది అది కాదు మీ కంఠం నుంచి వినిపిస్తేనే బాగుంటుంది కవి హృదయం మాకు ఎలా తెలుస్తుందో చెప్పండి మీకు చాలా దగ్గరను దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు సరే ఏం చేస్తాం నేనే పాడతాను థాంక్స్ కానివ్వండి ఏమిటి ఇవన్నీ ఇవన్నీ నేనెక్కడ తింటాను నిన్నంతా మీరు ఉపవాసమేగా అవును మీ పుణ్యవాణి పోనండి ఈరోజే నా పుట్టినరోజు అనుకుంటాను అయితే ఒకరోజు ఆలస్యంగా పుట్టారన్నమాట మీకోసం మా కళాశాల వార్షికోత్సవంలో తర్వాత కార్యక్రమం ప్రబోధ గీతం రచన రవి నిర్వహణ చంద్రం భేదాలు భాషా ద్వేషాలు
ప్రతి మనిషి మరి ఒక నీ దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒక నీ దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే స్వార్థ వీర్య అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం సమాజ నిర్మాణమినీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమినీ లక్ష్యం ఉరక
పడకలు వేసే యువకుల మెత్తుడి కత్తుల కవాతు నడిపిన నేత అజాద్ హిందూ హౌస్ నిర్మాత నేతాజీని స్ఫూర్తిదాత నీది ఆ వారసత్వం నీకున్నది వారసత్వం నీ జీవిత సర్వస్వం జాతికి సగర్వముగా సమర్పితం సగర్వముగా సమర్పితం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కుమారమైన కుసుమాల వంటి జలతారు జీవితాలు కటువైన దేశ సంరక్షణార్థమై రగిలించి చూపినారు కాలగతిలోన భౌతికంగుగా చితిజ్వాలలు కలిచారు జాతి జ్యోతులై చిరంజీవులై ఇతిహాసముగా వెలిచారు ఇతిహాసముగా వెలిచారు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రి కీ జే జేలు పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాత శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ మాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు జీవనము సమభావనము సమతావాదము వేదముగా సమతావాదము వేదముగా సహ జీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు
బలం నవ స్వతంత్ర భారతం ప్రతిభామణి మహామంత్రి పండిత నెహ్రూ తరతరాల స్వతంత్రే తనకు ధర్మ దత్తమైన ప్రతిభామణి మహామంత్రి పండిత నెహ్రూ భారత భాగ్య విధాత పండిత నెహ్రూ అందరి కృషి ఫలితంగా జనం మెత్త జగం మెత్త అవతరించి అతిశయించి మన స్వతంత్ర భారతం మహామహుల త్యాగ ఫలం మన స్వతంత్ర భారతం పైరుల పండుగ చేసే భాక్రానంగల్ పెన్నిధి పచ్చని పైరుల పండుగ చేసే భాక్రానంగల్ పెన్నిధి మన పెన్నిధి గనిలో దాగిన ఖనిజ సంపదల వెలుగుకు తెచ్చే నైవేలి మన నైవేలి యంత్రయుగానికి విజయ పతాకం భిలాయి కర్మాగారం మన భిలాయి కర్మాగారం సాగరయానం సదిపడు నౌకల నిర్మాణించే వైశాఖ వైశాఖ ఇదే రీతిగా ఇదే తీరుగా నలుమూలల సిరి సంపద కలగే నవ భారత దేశంలో మన స్వతంత్ర భారత దేశంలో కొండ తాటు నుండి తలిపిడుగులు కురిసెనే మనవాడనుకున్నవాడే భాయి భాయి అన్నవాడే మనవాడనుకున్నవాడే భాయి భాయి అన్నవాడే నేల కొరకు పూరికరసి దురాక్రమణ చేసెనే దొంగ పేటు వేసెనే ఇంతక పై వాడెవడో ఎగిరాడో హద్దు మీరి సరిహద్దు మీరగా పరాయి వాడికి తరమా ధర్మం మనది న్యాయం మనది దైవం మెచ్చిన దౌర్యం మనది సర్వదేశముల శాంతి కాముకుల తల్లని స్నేహం మనదోయి భగవాడిక నగు బాటు పాలే ఆహదం సాగదోయి ఆజులం సాగదోయి లోకానికే ధర్మ జ్యోతిగా వెలుగొందు గాంధీదేవుని నీతి మార్గమే మనము మన మంచి దేశానికే మంచి అని ఎంచి కర్తించు వారి నాయకులు మనకు పరపీడనములేని భారత స్వాతంత్ర పరిపూర్ణ రూపమే మనము శాంతియే మన సామ్రాజ్యం.
धर्म में मन शाश्वत संपदा सत्यमेव जयते धर्ममेव जयते మర్యాదగా చెప్తావా లేదా? అసలే నీ బళ్ళలోనే చదవను. మీరు చెప్పే పరాయి చదువులు వద్దు, నేర్పే బాలిక బుద్ధులు వద్దు. అగిలింది విప్లవాన్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. అగిలింది విప్లవాన్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు అణువులో నాణు అణువున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. జలియను వాలా బాగున జరిగిన మారణ కాండ, తలచియ గురవేశాడు తిరుగుబాటు జెండా, తిరుగుబాటు జెండా. అగిలింది విప్లవాన్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. హనుమంతు వెన్నులోని బాపు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. కన్నె కంటి హనుమంతు వెన్నులోని బాపు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం, జపించను ఆ వదన వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎందుకు రాజు ప్రతిరోజు ఈ జపం? ఇదేమైనా కూడు పెడుతుందా? పెడుతుందమ్మా, కానీ ఇప్పటి బాలేశ్వరుడు మాత్రం కాదు. స్వేచ్ఛావాయువులు పిలిచే స్వతంత్ర భారత పౌరులు పండించే బంగారు పంట వందే మాత్రం వట్టి జపం కాదమ్మా. దాస్యంలో మగ్గిపోతున్న ఈ భరతమాత కన్నీళ్లు తుడిచే మహామంత్రం. భరతమాత కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించే ముందు నీ తల్లి కన్నీళ్లు నువ్వు తుడవాలన్నయ్యా. అందుకు తమ్ముడు సత్యం ఉన్నాడు, నువ్వున్నావు, నీ భర్త వెంకటపతి బాబు గారున్నారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి అడవులంట తిరిగితే స్వతంత్రం వచ్చేస్తుందా? ఇలా ఎవరికి వారు అలసత్వంతో ఊరుకోబట్టి 6,000 మైళ్ళ నుంచి వచ్చిన వర్తకులు దేశాన్ని ఏలగలుగుతున్నారు. భారతీయుల మెడల మీద కాడి మోపి ప్రభుత్వ రథాన్ని నడపగలుగుతున్నారు. నేను అడవుల్లోకి ఊరికే వెళ్ళటం లేదు. తెల్లవాడి ఇనుప పాదాల కింద మసైపోతున్న మన్య ప్రజలను ఆ తహసీల్దార్ బాస్టియన్ కబంధ హస్తాల నుంచి ఎలా తప్పించాలా అని అనుక్షణం ఆలోచిస్తున్నారు. దక్కును ఈలో
లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాల మరువకూడదు మరువకూడదు జయము నిశ్చయము రా భయము లేదురా డంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు కాలం ముందు ముందు నా
అందరూ సుఖపడాలి నంద నందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో ఆ రోజు మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాచ్యుడు నెలకొల్పు రోజు ఆ రోజు అదిగో చూడూరే పేరేడు చిన్నయ్యో భలే భలే బాగా చెప్పావు కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి సహకారమే మన వైఖరి అయితే ఉపకారమే మన ఊపిరి అయితే పేదామొక్క భేదము పోయి అందరూ వాదము మని లేకుండా గురును మన